వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి అవతారంలో గావించిన దుష్ట శిక్షణ విశేషాలను ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తన కళ్ళక్కట్టింది. దగ్గర అనే పదానికి బదులుగా జన వ్యవహారంలో ఉపయోగించే కాడ అనే మాటను ఈ సంకీర్తనలో విరివిగా ప్రయోగించటం ఒక విశేషం. వినూత్నంగా సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో స్వర సొబగులద్దిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్. రాగం సురటి, గానం యోగ కీర్తన. మోదితి ఒకని కాడ
తిరుపతి మాకుల కాడ నడిచితివి ఒక నిబేయల గాడను తడవి మోదితి ఒకని తాటి మాకుల కాడ నడిచితివి ఒక నిబేయల గాడను సురటి రాగంలో అన్న ప్రయోగం దానికి ఆయువు పట్టు లాంటిదిగా అట్లాంటి రాగంలో నేను కీర్తనలు విన్నా కృతులు విన్నా ఏమి విన్నా చాలా మందగతిలో ముఖ్యంగా చతురస్రంలో విన్నాను కానీ ఇది ఖండగతిలో చేస్తూ ఇంత శీఘ్ర గతి ఇదండి టెంపో అందులో కూడా ఎక్కడ ఆ సొగసు చెడకుండా చక్కగా చేసావు అభినందనలు చాలా అంతా అయితే చక్కగా ఆవిడ పాడారు చాలా బాగుందమ్మా చాలా అద్భుతంగా ఉంది ముగించిన విధానం కూడా చాలా చక్కగా ఉంది ఈ కీర్తనలో కృష్ణ పరమాత్ముడు ఆయన బాల్యంలో 8 మందిని రాక్షసులను వధించినట్లుగా మనకు భాగవతం చెబుతుంది కేశిని శివలోమిని ఖజాపో జోపకాశిని అంటూ 8 మందిని బాల అరిష్ట దోషములుగా వేదం మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది శ్రీమన్నారాయణమూర్తి వేద పురుషుడు అంతకంటే మించి మరో మార్గం మనకు లేదు అటువంటి ఈ స్ఫురణ అంతా కూడా కృష్ణావతారంలో ఆయన పూతన తృణావర్తుడు శకటాసురుడు అలాగే ధేనుకాసురుడు వత్సాసురుడు అఘాసురుడు ఇటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేసిన తర్వాత చాణూర ముష్టిక అంతము చివర మామనగరిలో కంసపురిలో కంసుడిని సంహారం చేసినట్లుగా ఆయన చేసిన క్రీడలంతా కూడా వేడుకలన్నీ కూడా ఈ కీర్తనలో మనకు అందించారు అన్నమయ్య వారు ప్రారంభంలో మట్టుకు భిన్నంగా జలరాశి కాడా అంటూ కూర్మావతార స్మరణ చేశాడు మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములలో అంతగా గుర్తింపు లేనటువంటి అవతారం ఈ మత్స్యావతారం తర్వాత వచ్చేటటువంటి కూర్మావతార ప్రసక్తి మత్స్యనారాయణ స్వామి వారిని మనం స్తోత్రం చేసుకుంటాం సేవించుకుంటాం కానీ కూర్మావతారానికి సంబంధించి ఒకే ఒక దేవాలయం శ్రీకూర్మం ఉన్నది
అక్కడ కూడా శాలగ్రామ రూపంలో ఆ స్వామివారిని సేవించుకుంటాం మనమంతా కూడా. ఈ కీర్తనలో కాడ అన్న పదాన్ని ఎంత అందంగా వాడాడా అన్నమయ్య అంటే, ఈ కీర్తన అమ్మాయి పాడుతూ ఉంటే సందెగట్టు కాడ ఎవరో అనే ఒక సినిమా పాట కూడా నాకు జ్ఞాపకం వచ్చేస్తున్నది. అక్కడ దగ్గర అని అర్థం, అక్కడ దగ్గర అన్నట్లుగా. స్వామి ఎక్కడ లేడు, ఎక్కడ వెతికితే అక్కడ ఉంటాడు. కొండల మీద ఉన్నాడు, మన మనసులోనూ ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు, ఇంతమందిలోనూ ఉన్నాడు, ఈ కార్యక్రమాన్ని చూసేటటువంటి ప్రత్యక్ష ప్రేక్షకులలో కూడా ఉన్నాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ కనుక అంతటా ఉండే ఆ స్వామిని వెంకటరాయ అన్న చనువుగా చేసేటటువంటి సంబోధన ఒక్క అన్నమయ్యకే చెల్లింది. మనమంతా ఆయన అడుగుజాడలలో నడిచేటటువంటి వాళ్ళమే. కుటిల బహుదైత్యాంతకుడవు అనేటటువంటి ఈ పిలుపులో ఈ కీర్తనలో ఒక పదం ఉంది తల్లి, మధ్యలో పగుల దిగతుల దునిమి అన్న సంధి ఒకటి ఉన్నది. దిగతుల అన్న చోటన కొంతమంది పగతుల అనేటటువంటి పాఠాంతరం రాస్తూ శత్రువులను దిక్కులు కూడా లేకుండా సంహారం చేసినట్లుగా, దిక్కులలో వెదజల్లినట్టుగా వాళ్ళ శరీర ఖండాలను అన్నట్లుగా ఒక అర్థం చెబుతారు. దిగతుల అన్న పదాన్ని మనం పగతుల అని కూడా పాఠాంతరం చెప్పుకుంటూ ఉన్నాం. పట పట నదిక్కులు పగుల పగతుల దునిమి నటించితివి మామ నగరికాడ. చక్కటి కీర్తన, అద్భుతంగా ఆలపించే యోగ కీర్తన, అందరికీ మేలు కలుగుతుంది. శుభమస్తు. చేసి తల్లాడ నరిలేక ఉండి జలరాశి చాలా బాగా పాడారు. మొదట రెండు చేశాను సార్, ఒకటి మోహనలో వినిపించాను రాఘవేంద్ర గారికి, అండ్ అలాగే సురటిలో రెండోది ఆప్షనల్గా వినిపించాను. మొట్టమొదటిగా ఇదే ఆయన ఎంపిక చేయడం జరిగింది సార్. ఈ యొక్క సురటి రాగాన్ని నాకు ఎంతో ఇష్టమైన కీర్తన, పతికి హారతే రే సీత పతికి హార, సేమ్ ఇదే మన ఓలేటి గారు కూడా తీసుకొని, ఇంతకంటే ఘనమిక లేదు ఓలేటి గారు పాడిన విధానాన్ని విని ఈ యొక్క కీర్తనని ఆ స్టైల్లోనే ఉంటే బాగుంటుందేమో. ఈ కీర్తన కూడా ఒకటేమో పురిటి మంచం కాడ గగనం కాడ, ఇలాగా సాహిత్యాలు కూడా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క అర్థం వచ్చేటట్టు ఉంది సంకీర్తన కాబట్టి సురెట్లో చేశాను సార్. మీ అందరూ ఈ రాగాన్ని మెచ్చుకోవడం, ఏడుకొండల వారికి ఒకసారి నమస్కారాలు అర్పిస్తూ ధన్యవాదాలు సార్. సంగీత సాహిత్య సమలంకృతంగా సాగే అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రదర్శన. గట్టి పీలి చుంగు చెరిగిన వాడు ఏల రాడే చెలి నన్ను నెలయించి పచ్చవన్నీ చేల గట్టి పీలి చుంగు చెరిగిన వాడు ఏల రాడే ఏల కైదు వాడు రోల
పంకజములోని ఇంటి జంకంబేటి అంత బోక పంకుల చేతుల వారికి ఆశ చేసేవాడు పంకజములోని ఇంటి జంకంబేటి అంత బోక అంకుల చేతుల వారికి ఆశ చేసేవాడు బింకపురాకాశూల పేరు మార్చిన వాడు బింకపురాకాశూల పేరు మార్చిన వాడు వంకల వంకల మీనవన్నీ పెట్టువాడు వంకల వంకల మీనవన్నీ పెట్టువాడు పాత పద్మాలకు సమర్పించే సంకీర్తన సుమాల సమాహారం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఇప్పుడు కాసేపు విరామం.